ஜெய் வாசவி அந்திரிக்கும் குட் மார்னிங். வைஷகுல மாத சங்கம் டூலுண்டி எரும்பட்டி ஸ்ரீலத ராண்ட வண்ட தாம ப்ரோக்ராம் கோசரம் ஒரு ஆல்மண்ட் சூப் சேசி சூமே போயேங்க. கிளியர் சூப் குடிச்சிருப்பீங்க, கார்ன் சூப் குடிச்சிருப்பீங்க, வெஜ் சூப் கூட குடிச்சிருப்பீங்க. இந்த ஆல்மண்ட் சூப் குடிச்சு பார்த்துருக்கீங்களா? ராண்ட எட்லா சேஸ்தாமே சூஸ்தான். தீனி காவல்சின இன்க்ரீடியன்ஸ் கொல்ல தக்குதா? ஒரு மீடியம் சைஸ் டர்னிப், ஒரு மீடியம் சைஸ் பொட்டேட்டோ, ஒரு 20 பாதாம் தோல் எத்திந்தி, ஒரு டேபிள் ஸ்பூன் பட்டர், ஒகே ஒரு பச்சை மிளகா. ஸோ எப்படி டைரெக்டாக குக்கரில் தான் செய்ய போயாமல் இப்படி தாண்டி ஒரு டேபிள் ஸ்பூன் பட்டர் வேஸ்ட் வச்சு கொஞ்சம் கரைஞ்சிருந்தோம். మన ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకోవాలా? నైట్గా ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తా చాలు. ఒకే ఒక టర్నిప్, మనం మోస్ట్లీ టర్నిప్ వచ్చి బిర్యానీ ఆమరీడి మీద యూజ్ చేసుకుంటాము. ఈ ఆల్మండ్ సూప్ ఈ టర్నిప్ వేస్ట్ చేసినప్పుడు టేస్ట్గా ఉంటుంది. సో ఒక పొటాటో మీడియం సైజ్ చాలు, ఏమైనా ఒకే ఒక పచ్చిమిరపకాయ స్లిట్ ఊరినే అట్లే వేస్తా చాలు. స్లిట్ కూడా చేయలే నేను, అట్లే మైల్డ్గా కదా ఉన్నాయి ఇది సూప్, కొంత కారం అంతా ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఒక 1.5 టంబ్లర్ నీళ్ళు పోసి 2 సౌండ్ పెట్టి కుక్కర్ల పెట్టి ఆఫ్ చేసి రోజు వేడి ఆడిందో ఎట్లా చేస్తాము చూస్తాము. సో జస్ట్ 2 మినిట్స్ దా నేను ఈ వెజిటబుల్స్ని ఫ్రై చేసిండా వినగ దాని ఒక మూలికే అలవుకు మన నీళ్ళు పోస్తా కూడా చాలు, ఆ వెజిటబుల్స్ బాయిల్ అయ్యని 2 సౌండ్ చాలు. థ్యాంక్ యూ. వెజిటబుల్స్ అంతా ఫ్రై అయిన వెనకాల ఓ 2 మినిట్స్ ఫ్రై చేస్తుంది. దాన్ని 1.5 టంబ్లర్స్ వాటర్ పోసిండా బాయిల్ అయింది ఆరంభించేప్పుడు మన లిడ్ క్లోజ్ చేసి పెట్టి 2 విసిల్ ఒడిస్తా చాలు. దాని వెనకాల ఇది ఆ నీళ్ళు వడిచేసి ఆరపెట్టి మిక్సీలో రన్ చేసి ఆ వడకట్టిన నీళ్ళు వెనక సూప్ కన్సిస్టెన్సీ వచ్చేదానికి 1 టంబ్లర్ పాలు పోసి నస్స మిక్స్ చేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసి దించిత ఆల్మండ్ సూప్ రెడీ. ఇప్పుడు మన సూప్ స్టేజ్ వచ్చేసా. మన బాయిల్ చేసిన వెజిటబుల్స్ని ఉండే పచ్చిమిరపకాయని మట్టు ఎత్తి పెట్టేసి మిగతా అన్ని వెజిటబుల్స్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వడకట్టేసి ఆ వెజిటబుల్స్ని మొత్తం గ్రైండ్ నస్సన స్మూత్గా గ్రైండ్ చేసినేసి వడకట్టి పెట్టిన నీళ్ళు వెంట మిక్స్ చేసి కొంచెంగా దాని వెంటనే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వెనక సూప్ కన్సిస్టెన్సీ వచ్చేదానికి మనం కాచిన పాలు పోయాలి. దీంట్లో వచ్చి నేను ఇప్పుడు 1.5 టంబ్లర్ ఓ 300 ml పాలు పోసి ఉంటాను దీంట్లో. సో ఇప్పుడు సూప్ కన్సిస్టెన్సీ సూపర్గా వచ్చేసా. రాండ మన సూప్ని సర్వ్ చేస్తామా? ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలా అట్లా అంట మన ఒక 4 బాదాం ఎత్తి దాన్ని థిన్గా స్లైస్ చేసుకోవాలా. తోళ్ళగంట ఊరపెట్టి ఆ తోలు ఎత్తేసి దాన్ని స్లైస్ చేసి పెట్టినేసి నెయ్యి వాడ్చి బాదం పైగా వేసి ఇచ్చేటప్పుడు తినేటప్పుడు అది క్రంచిగా వచ్చును కొల్లనసం ఉన్న సూప్పు సూప్పు సూపు ఇది బాదాం సూపు థాన్ టేస్ట్ 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 ఇది వేరే లెవెల్ తా. సో వేరే లెవెల్లో ఉండే ఈ బాదాం సూప్ని టేస్ట్ చేస్తామా రాండా? థ్యాంక్ యూ. చేసవి మన తోడ సూప్ వెంట లంచ్ రెడీ అయిపోయా. నేను ఇప్పుడు వచ్చి కార్న్ ఫ్రైడ్ రైస్ చేసిండా, దాని కాంబో వచ్చి సాస్ టొమాటో సాస్, ఒక క్రంచీగా ఉండేదానికి బిందీ ఫ్రై, స్వీట్ ఇల్లామా ఎట్లా ఒక జామున్, నా చౌ చౌ రైతా. ఇక్కడ హైలైట్గా ఉండేదే ఇప్పుడు వచ్చి మన కూడా బాదాం సూప్ దా. సూపర్గా వచ్చింది టేస్ట్ను వేరే లెవెల్ దా. స్లైస్డ్ పీసెస్ని నేను గీలా ఫ్రై చేసి వేసిండే, తినేటప్పుడు కొల్ల క్రంచీగా నోటి కొల్ల నొస్తుంది తినేటప్పుడు. సో మీరు ఇది ట్రై చేసి చూడండి మన బాదాం సూప్ ఎట్లా వచ్చింది చెప్పండి. Thank you.